హంస హంస యవిద్మే పద్మ హంస అదీమి తన్నో హంస ప్రచోదయాత్. హంస హంస అంటే గురుతత్వం. గురుతత్వం ఎటువంటి అంటే చూడండి, హంసంతో ఉంటారు చెప్పేవాళ్ళని ఐలాండ్ అన్నమాట. సో ఇక్కడ హంస అంటే గురుతత్వం. గురుతత్వం అంటే గురువుని ఎప్పుడైతే తలుచుకుంటామో అనుగ్రహం ఆటోమేటిక్ మనకు వస్తుంది. ఈ గురు అనుగ్రహం మనకి ఎలా రావాలి? జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్తున్నానంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం రావాలి. ఈ నవంబర్ 20 కుంభరాశిలో గురువు ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి మిథున రాశిని, అదేవిధంగా అక్కడ నుండి సింహరాశిని, అక్కడ నుండి మనం చూసుకుంటే తులారాశిని, మూడు రాశులు వాడు చూస్తారు. అంటే గురువు యొక్క దృష్టి దామిపోవటం వల్ల ఈ మూడు రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనబడతాయి, అంటే పాజిటివ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు మిథున రాశి అనేది పునర్వాస నక్షత్రం, అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, అలాగే మనకు చూసుకుంటే అక్కడ అలాగే సింహరాశికి వచ్చే పుబ్బా నక్షత్రం ఉత్తర నక్షత్రం వాళ్ళకి, అలాగే తులాదకు వచ్చినప్పుడు అంటే చిత్తా నక్షత్రం స్వాతి, అదేవిధంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుందని చెప్తామన్నమాట. సో ఈ గురువు యొక్క అనుగ్రహం అంటే మనకు హంసతో ఎందుకు పోల్చేవంటే హంస యొక్క తత్వమే గురుతత్వం కాబట్టి చెప్పారన్నమాట. సో అటువంటి గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మనకు మీరు పడుతుందో, ఈ నక్షత్రాలు మీరు పడిందో, వాళ్ళకి చాలా కాలం నుండి ఉన్న సమస్యలు ఏవైతే దాని నుండి బయటపడతాం. ఇప్పుడు అస్ట్రాలజికల్ ఒక పాయింట్ చెప్పాలనుకుందండి, ఇక్కడ ఉందని మనం ఉంటూ కూర్చొని మాట్లాడడానికి ఏంటంటే, ఇక్కడ గురువు ఇక్కడ వచ్చేవాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే విద్య కోసం వస్తున్నారు. విద్యకి జ్ఞానానికి ప్రతీక ఏమంటే గురువు గ్రహం యొక్క ప్రతీక. అంటే గురుగ్రహం బాగుంటేనే జ్ఞానం పొందుతారు, అదేవిధంగా గురుగ్రహం బాగుంటేనే ఒక ఇక్కడికి వచ్చి చదవాలనుకుని చదువు చక్కగా చదువుకోవడం, దాని మీద ఒక ఉన్నతమైన శిఖరం చేయడం, ఇవన్నీ జరిగే అవకాశం. ప్రతి విద్యార్థికి ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మెడిసిన్ చదివే విద్యార్థులు అనుకోండి, అలాగే లాయర్గా చదివే విద్యార్థులు అనుకోండి, లేకపోతే మనం మాస్టర్స్ చేసే విద్యార్థులు అనుకోండి, ఎంబీఏ చేసే విద్యార్థులు అనుకోండి, వీళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ విద్య అయినా సరే గురువు అనుగ్రహం లేనిది ఆ జ్ఞానం అనేది సంపాదించాలి. జ్ఞానం అంటే ప్రతి కంటే ఒక అద్భుతమైన ఒక దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అటువంటి జ్ఞాన సంపద పొందాలంటే గురుబలం ఉండాలి కాబట్టి అటువంటి గురుబలం నవంబర్ నుండి అక్కడ కుంభరాశి ప్రవేశించి చాలా మంది ఇస్తుంది కాబట్టి, పాజిటివ్ వేస్ వస్తాయి కాబట్టి దాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఇక్కడ లండన్లో ఉన్న విద్యార్థులు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ప్రయత్నించాలి ఆ గురు బలాన్ని పెరగడానికి దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేయడానికి ప్రయత్నించగలంటే, అంటే ఓం నమో భగవతి దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయుచ్చ స్వాహ, ఇది గురు మంత్రం అంటాం. ఇది మేధా దక్షిణామూర్తి మంత్రానికి సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే డైలీ మెడిటేషన్ చేస్తూ వజ్రాసనం వేస్తూ ఈ చక్కటి వాతావరణం ఎక్కడ కూర్చున్నా వజ్రాసనం వేసి చేయగలుగుతాం, డెఫినెట్ గా ఆ గురువు అనుగ్రహం కలుగుతుంది. దాని వాళ్ళకి ఎక్కడంటే మిస్ఫైర్ అవుతున్న ఆ జ్ఞానం రీప్లేస్మెంట్ అవ్వడం, దానివల్ల అనుకున్న టార్గెట్స్ తీర్చడం, అనుకున్న గోల్ తీర్చడం, అక్కడ నుండి వాళ్ళు ఉన్న సిగ్నల్ వెళ్ళవలసిన ఉద్యోగ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ లండన్ లో ఉన్న ప్రతి విద్యార్థికి చెప్పాలనుకున్నట్టు తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, దోస్ యూ కెన్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళ పేరెంట్స్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దక్షిణామూర్తి మహామంత్రం చదవడం ప్రయత్నించండి. డెఫినెట్ గా మీ పిల్లలు రాజమార్గం రాజమండ్రి శుభం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.